ఇప్పుడు నేను డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. వారు పాలసీ అనలిస్టు, తర్వాత సిన్స్ వెరీ బిగినింగ్ ఈజ్ అన్ యాక్టివిస్ట్ ఆల్సో. పర్యావరణం కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, చేనేత కానీ, వివిధ అన్ని అంశాల పట్ల వారు రెగ్యులర్గా ఆర్టికల్స్ రాస్తారు, మీ టీవీలో కూడా చూసి ఉంటారు, సరేనా? మొట్టమొదట మీకు ప్రశ్న, చాలామంది ప్రశ్నలు వేసారు ఇక్కడ ఉన్నవాళ్ళు, కానీ ఈ ప్రశ్న క్లైమేట్ చేంజ్ అంటే మీకు తెలిసింది కాబట్టి దాన్ని ఒక కరికులం చేసి ఒక టెక్స్ట్ బుక్ తయారు చేసి ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్కి ఇస్తారు ఆ టెక్స్ట్ బుక్? క్లైమేట్ చేంజ్ ఒక టెక్స్ట్ బుక్గా చేసి దాన్ని ఓ డిపార్ట్మెంట్లో పెట్టాలి కదా, ఏ డిపార్ట్మెంట్కి ఇస్తారు? అది ఎకనామిక్స్, సోషల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ ఉందా డిపార్ట్మెంట్, పొలిటికల్, ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్, దట్స్ అ మోస్ట్ ఇంటెలిజెంట్ రెస్పాన్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఐ థింక్ మీకు అర్థమైంది కాబట్టి నేను దాని లోపలికి పోను. ఆ 10 నిమిషాలు ఐ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ ఇట్ ఈజ్ అబౌట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తెలుగులో మనం వాతావరణ మార్పు అంటాం, హిందీలో ఏమంటారో తెలుసా? జలవాయు పరివర్తన్. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, జలవాయు పరివర్తన్, ఈ మూడిట్లో సారూప్యం ఉందా ఏడన్నా? ఉందా లేదా? అండ్ ఇట్ ఈస్ ఆల్ కాంటెక్స్చువల్. క్లైమేట్ చేంజ్ అనేది కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవాలి మనం. కానీ మనకు ఇప్పుడు పేపర్లో కానీ అంతటా వచ్చేది ఏంటంటే చాలా సింప్లిఫైడ్ వర్షన్, కార్బన్ సైకిల్, ఒకటి నేచురల్ కార్బన్ సైకిల్ ఉంటుంది, ఆ కార్బన్ సైకిల్ని మనం ఎక్కడికక్కడ డిస్టార్ట్ చేసినాము. ఎందుకంటే ఆ కార్బన్ సైకిల్ సముద్రాలు, వర్షము, క్లౌడ్స్, అడవి, సాయిల్ ఇవన్నిటితోటి లింక్ అయి ఉన్న కార్బన్ సైకిల్. సో వీ హావ్ డిస్టర్బ్డ్ అవర్ సాయిల్. చాలా చోట్ల అసలు మట్టి అనేది లేకుండా పోయింది, సారవంతమైన మట్టి అసలే లేదు. సముద్రాలు కూడా ఈరోజు వేడెక్కుతున్నాయి, నౌ దే ఆర్ నో లాంగర్ కార్బన్ సింక్స్. అడవులు నరికివేస్తున్నాం. సో ఇది ఇదొక కారణం. రెండోది, వీఆర్ బర్నింగ్ ఎవ్రీథింగ్, కాల్చుతున్నాం, అన్ని కాల పెడుతున్నాం శక్తి కొరకు. శక్తి ఏంది? ఎనర్జీ. అండ్ ఎనర్జీ దేని కావాలా? మైక్కి కావాలా? బట్టలకు కావాలా? ఆహారంకి కావాలా? అన్నిటికీ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కొరకు వీఆర్ బర్నింగ్ వాట్? కోల్. ఇంకా ఇంకా వుడ్, డీజిల్, పెట్రోల్, ఇవన్నీ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇవన్నిటినీ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఈ ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ ఈజ్ నౌ ది మేజర్ కాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో కార్బన్ ఏదైతే సముద్రంలో ఉండాలనో, కార్బన్ అడవిలో ఉండాలనో, కార్బన్ మన మట్టిలో ఉండాలనో, అది గాలిలో ఉంది ఎక్కువ. సో ఇఫ్ యు లుక్ అట్ ది స్టడీస్ ఎవ్రీ, ఇప్పుడు ఈ 30 ఏళ్లలోనే దాదాపు 430 టన్లు పెరిగింది కార్బన్. ఆ కార్బన్ పెరగడం వల్ల హ్యూమిడిటీ పెరుగుతుంది, ఎర్త్ టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల వర్షాలు, మొత్తం క్లైమేట్ చేంజ్ అవుతుంది. అందుకే క్లైమేట్ చేంజ్ అంటారు, పరివర్తన, వాతావరణ మార్పు. కానీ ఇది ఒకటే సమస్యనా మనకి?
ఇది ఒకటే సమస్య కాదు. మనం కాపు గురించి మాట్లాడుకుంటున్నాం కానీ కాపులో అన్నీ చర్చిస్తలేరు. అందులో ఒకటి మేడం గారు సుహాసిని గారు చెప్పారు, అసలు మనము ఏ ఇష్యూని గురించి మాట్లాడుతున్నామని. మన దగ్గర ఏముంది సమస్య, మీరు ఎదుర్కొంటున్న సమస్య మీరు గుర్తించండిరా. మన దాకా రావాలనా అంటే మన దాకా వచ్చింది ఆల్రెడీ. మనం సమస్యల్లోనే జీవిస్తున్నాం, తెలుసా అది. మనం ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆ ఆహారంలో ఏమేముంది మీకు తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించండిరా మీరు రోజు తీసుకునే ఆహారంలో ఏముందని. మేము 1990లో పర్యావరణ పరిస్థితి ప్రజా నివేదిక అని తెలుగులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. పొద్దున పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడారు, మా పని అదైతే ప్రపంచవ్యాప్తంగా 92 నుంచి అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మొదట అంతా పర్యావరణం గురించి మాట్లాడిండు, 95 నుంచి క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇంకా మిగతా అంశాలు చాలా ఉన్నాయి, అవి కూడా క్లైమేట్ చేంజ్కి దోహదపడుతున్నాయి. మనం వీటిని అర్థం చేసుకోవట్లేదు. వెనక మన ఎవరో వీళ్ళిద్దరు ఎవరో చెప్తారు, ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు క్లైమేట్ చేంజ్. మరి COP28లో ఇందాక ఓ పిల్లగాడు అడుగుతుండే, వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తారు అన్నాడు. మరి ప్లాస్టిక్ని తగ్గియాలంటే ఎవరు తగ్గియాల? మరి మనం తగ్గిస్తున్నామా, తగ్గించే ఆలోచన చేస్తున్నామా? మీరు అందరు మనం అందరం బట్టలు వేసుకున్నాం, కానీ ఈయన మీద ఉన్న బట్టలు వేరు, మీ మీద ఉన్న బట్టలు వేరు. మీ మీద ఉన్న బట్టలు మీ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి, మీకు అది తెలుసో లేదు. ఆయనకు ఆరోగ్యం ఉంటుంది, ఎందుకంటే ఆ బట్టలతోటి అనారోగ్యం రాదు. సో మనం జీవించే ప్రతిరోజు ప్రతి క్షణం మనం చేస్తున్న యాక్టివిటీ నుంచి మనకు మనమే హాని చేసుకుంటున్నాం. ఈ హాని ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీరు మన మాధవ్ రెడ్డి చెప్పినట్టు కలెక్టివ్ పార్ట్నర్షిప్ యాక్షన్ తీసుకోగలుగుతారు. ఇక రెండోది, సరే మనం ఇండివిజువల్గా ఎంత చేసినా కూడా ఈ క్లైమేట్ చేంజ్ ఇంకెక్కడి నుంచో కాంట్రిబ్యూషన్ జరుగుతుంటుంది కాబట్టి వీ నీడ్ పాలసీస్, వీ నీడ్ గవర్నమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే అందులో ఇప్పుడు నిన్న COP28 ఈరోజు కూడా నేను రివ్యూ చేసిన, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాప్ మనం ఇంత ఆందోళన పడుతున్న పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ కూడా ఆహార వ్యవస్థలో మార్పులు వాళ్ళకు అనుగుణంగా తీసుకొస్తున్నారు, కానీ మనకు అనుగుణంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతలేదు. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు, మన ఆహారంలో 30 ఏళ్ళ నుంచి పెస్టిసైడ్ వాడకం పెరిగింది. పురుగు మందులు అంటారు కదా, విష రసాయనాలు, నేను పురుగు మందు అన్నా ఎందుకంటే అది మందు కాదు కదా. సో అవి విష రసాయనాలు. ఈ రసాయనాల ఉపయోగం ఇప్పుడు ఎంత ఉందంటే 255,000 tons ఆఫ్ పెస్టిసైడ్స్ ఆర్ యూజ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. అందులో 1 గ్రాము మనం తీసుకున్నా మనం చచ్చిపోతాం. కానీ ఎవ్రీ ఇయర్ 255,000 పాయిజన్స్ వీఆర్ రిలీజింగ్ ఆన్ టు ది ఎన్వైరన్మెంట్. అది నేలలో ఉంది, నీళ్ళల్లో ఉంది, గాలిలో ఉంది, మన శరీరంలో కూడా వచ్చింది. అమెరికాలో దే హవ్ డన్ ఎ స్టడీ, 97% ఆఫ్ ది యూరిన్ శాంపిల్స్ ఆఫ్ అమెరికన్స్ కంటైన్స్ గ్లైఫోసేట్. గ్లైఫోసేట్ ఇది హెర్బిసైడ్, అది అంటే గడ్డిని కట్ చేసే బదులు గడ్డిని బర్న్ చేస్తారు పాయిజన్ తోటి.
అండ్ వీఆర్ ఆల్సో యూజింగ్ గ్లైఫోసేట్ పారాక్వాట్. సో ఈ పాయిజన్స్ దెర్ ఆర్ యాక్చువల్లీ 66,000 కెమికల్స్ విచ్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఫర్ అవర్ డైలీ లైఫ్. ఆ 66,000 కెమికల్స్లో ఓన్లీ 3,000 కెమికల్స్ సంబంధించి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ ఉంది, MSDS అంటారు. మిగతాయి ఎవరు ఎక్కడ వాడుతున్నారో ఏమవుతుందో మనకు తెలియదు, ఏ విధంగా మన శరీరంలోకి వస్తుందో తెలియదు. సో మన లైఫ్ స్టైల్ కానీ మన ఆహారం కానీ మనం జీవించే క్రమంలో మన మీద ఒక స్ట్రక్చర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ స్ట్రక్చర్ ఉన్నది అది, అండ్ దట్ ఈజ్ రూలింగ్ ద కంట్రీ వరల్డ్. COP28 ఈజ్ బీయింగ్ యూస్ టు కంటిన్యూ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ వీఆర్ ఫైటింగ్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇట్ ఈస్ నాట్ సింప్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎన్వైరన్మెంట్ ఆర్ డెవలప్మెంట్. సో ఇది మీరు గుర్తు, అందుకే పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన లిమిట్స్ టు గ్రోత్ ఈజ్ ఆల్సో ఏ ఎకనామిక్ ప్లానింగ్ డాక్యుమెంట్. మరి ఇప్పుడు తెలంగాణలో మీ చుట్టూ ఉన్నది, నేను ఇక అక్కడ దాకా కంటే టైం తెలంగాణ అది కొన్ని విషయాలు చెప్పి ఆపుతాయి, ఎందుకంటే మళ్ళీ మీరు డిస్కషన్ చేసుకోవాలి. మళ్ళీ టైం ఉన్నప్పుడు మీ కాలేజెస్కి వచ్చి మాట్లాడతాం. తెలంగాణలో గవర్నమెంట్ ఇన్కమ్ 4 సోర్సెస్ ఉన్నాయి తెలుసా. 2,90,000 ఇస్ ద బడ్జెట్ ఆఫ్ తెలంగాణ 2023-24. బట్ దట్ ఈజ్ ఎ బడ్జెట్, కానీ యాక్చువల్ రెవెన్యూ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఓన్లీ 1,75,000. ఏది లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్కమ్, సరే ఈ ఇయర్ కొద్దిగా పెరుగుతుంది అనుకున్నా అటు ఇటు 1,80,000-90,000. అవుట్ ఆఫ్ 1,75,000 40,000 crores ఈజ్ కమింగ్ ఫ్రమ్ లిక్కర్ ఎక్సైజ్ లిక్కర్ ఇన్కమ్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ సోర్స్ ఈస్ మైనింగ్ అండ్ అగ్రికల్చర్. సో ద మోర్ యూ కన్వర్ట్ ఫారెస్ట్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ ఇంటూ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది. మనకేం చెప్తారు, మన ప్యాడీ 65,000 hectares ఉంటే ఈరోజు 2,00,000 ఎకరాలకు పెరిగింది. మన అది వరి ఉత్పత్తి 69,00,000 ఉంటే ఇప్పుడు 3,00,000 టన్నులకు పెరిగిందని చెప్తున్నారు. 3,00,000 టన్నులకి అట్ వాట్ కాస్ట్? అంటే ఇదే, వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ నేచర్ కంప్లీట్లీ. మీకు తెలంగాణ వ్యాప్తంగా దాన్ని ఆ అమౌంట్ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? రోడ్స్, బిల్డింగ్స్. మీకు ఆ దుర్గం చెరువు దగ్గర మీరు అందరూ ఫోటోలు చూస్తారు, డెట్రాయిట్ లాగుంది అక్కడ, పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయని. ఆ బిల్డింగ్ల కొరకు కావాల్సిన సిమెంట్ కానీ, ఇటుకలు కానీ, రాళ్ళు కానీ, ఇటుకలు మట్టి నుంచి వస్తాయి, రాళ్ళు గుట్టలు ఇట్లాంటి గుట్టలు అందవుతూ వస్తాయి, సిమెంటు మైనింగ్ చేస్తూ వస్తుంది. మరి ఆ బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే ఇక్కడ గుట్టలను పూర్తిగా చదును చేసినాక వస్తున్నాయి. సో ద న్యాచురల్ ఎక్స్ప్లాయిటేషన్ మీదనే ఈ డెవలప్మెంట్ బిల్డ్ చేస్తున్నాం మనం. అండ్ వెన్ యూఆర్ టాకింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, మనం ఈ డెవలప్మెంట్ని క్వశ్చన్ చేయకుంటే, అక్కడెక్కడో జరుగుతుంది మాకు సంబంధం లేదనుకుంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ సొల్యూషన్స్. సో మీరు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు దీని తర్వాత యాక్షన్ మాట్లాడేటప్పుడు, యూ క్యాన్ థింక్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ COP28. ఇక్కడ నుంచి లాస్ట్ ఇయర్ అంకిత్ సుహాస్రావు అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి యూత్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసిండు. దెర్ ఆర్ సెవరల్ యూత్, ఈవెన్ దిస్ ఇయర్ ఫిలిప్పీన్స్ నుంచి ఇక్కడ మన
లిసిప్రియా కంజుగమ్ అని ఆమె ఢిల్లీ నుంచి కూడా పోయింది. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ యాక్షన్. బట్ యు ఆల్సో షుడ్ థింక్ ఆఫ్ యాక్షన్ అరౌండ్ యూ. మన జీవితాలను మనం ఎట్లా మెరుగుపరుచుకుందాము, మన పర్యావరణాన్ని మనం ఎట్లా మెరుగుపరుచుకుందాము. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, హౌ డు రెసిస్టెన్స్ అనేది ఎట్లా వస్తుంది అంటే సెవరల్ మెథడ్స్ రెసిస్టెన్స్. మీరు రోడ్డు మీద పోయి ధర్నాలు చేయవచ్చు, ఫ్లాగ్స్ పట్టుకొని ధర్నాలు చేయడము, లేదా స్ట్రైక్ చేయడము, రిప్రజెంటేషన్, ఇవన్నీ రెసిస్టెన్సే. బట్ దేర్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ విచ్ ఈజ్ మచ్ మోర్ లీథల్, మచ్ మోర్ ఎఫెక్టివ్. అగ్రికల్చర్లో, వ్యవసాయంలో, ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఆపాలంటే మొట్టమొదట మన విత్తనాలు మనం కాపాడుకోవాలి. సో దేశం మొత్తంలో ఇప్పుడు మేము వీహ్ బీన్ క్యాంపెయినింగ్ ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్. బిగ్ పెద్ద పెద్ద కంపెనీలు, బేయర్, మాన్సాంటో, సింజంటా, ఈ కంపెనీలన్నీ కూడా దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గవర్నమెంట్. దే ఆర్ నాట్ అలోయింగ్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ దెమ్. కానీ దే కుడ్ నాట్ స్టాప్ ఫార్మర్స్ ఫ్రమ్ సేవింగ్ దేర్ సీడ్స్ అండ్ రీప్రొడ్యూసింగ్ దేర్ సీడ్స్. అది ఒక రెసిస్టెన్స్. అట్లాంటి రెసిస్టెన్స్ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. వన్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ డిబేట్ కాప్లో, క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్లో ఇప్పటికే 15 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్ తగ్గించాలని. కానీ దెర్ ఆర్ టూ లాబీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి, యుఏఈ, ఇవన్నీ ఉన్నాయి. దే డోంట్ వాంట్ ఇట్ బికాస్ దర్ ఎకానమీ ఈజ్ రన్నింగ్ ఆన్ ఆయిల్ ప్రాఫిట్స్. సో దే ఆర్ నాట్ రెడీ టు స్టాప్ ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్. మనం ఏం చేయగలుగుతాము? మన లైఫ్ స్టైల్, సైకిల్ అన్నారు కదా, కెన్ వీ స్టార్ట్ యూజింగ్ సైకిల్? కెన్ వీ స్టార్ట్ యూజింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్? కెన్ వీ, సో దే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఐ థింక్ దట్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్. అందులో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, మీరు యూత్కి, నేను ఇదివరకు సింబయాసిస్ లా కాలేజ్లో మాట్లాడినాక అక్కడ వాళ్ళు అడిగారు, సార్ మమ్మల్ని ఏం చేయమంటారు ఇమీడియట్ అని. అంటే ఆమె లేచి నిల్చొని ఏం చేయమంటారు అని ఇట్లా మాట్లాడింది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. నేను సింప్లెస్ట్ థింగ్ ఈజ్, క్యాన్ యూ స్టాప్ చేంజింగ్ యువర్ ఫోన్ ఎవ్రీ 3 మంత్స్? సింప్లెస్ట్ థింగ్. అది మనం అనుకుంటాం, నేను ఇప్పుడు నా ఫోన్ 3 ఏళ్ళు వాడబట్టి మావాడు సంవత్సరం కోటి మారుస్తాడు, కొందరు 3 నెలల కోటి మారుస్తారు. మనం ఆ మార్చడం అనేది తగ్గిస్తే, 3 నెలల్లో మార్చేది 3 ఏళ్ళు మారుస్తే, 5 ఏళ్ళకి మారుస్తే అన్ని వస్తువులు, కార్లు కూడా ఇప్పుడు 3 ఏళ్ళకోసారి కార్లు మారుస్తున్నాం. బట్టలు, బట్టలైతే వేసినాక మళ్ళీ ఇంకోటి అది వేస్తలేరు. సో దిస్ ఈజ్ అ అగ్లీ కైండ్ ఆఫ్ కన్స్యూమరిజం, ఇస్ ఆల్సో ఏ కాజ్. కాబట్టి రెసిస్టెన్స్ రావాలంటే మనం మార్చడమే. సో రీసైకిల్, రీయూజ్, రిపేర్, ఇవన్నీ కూడా ఇస్ పార్ట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ యాక్షన్స్. సో మన వస్తువుని ఎన్ని రోజులు, ఎంతకాలము మళ్ళీ మళ్ళీ వాడతామో ఆ మేరకు ఆ బిజినెస్లన్నీ మూసుకుపోతాయి. సో ఇట్లాంటి అనేకం ఉన్నాయి విషయాలు. నాకు ఇంకా సమయం లేదు, కానీ మీకు ఒకటి, ఎవ్రీడే నేను ఇప్పుడు COP28 రివ్యూ చేస్తున్నా. యూ క్యాన్ జాయిన్ ఆన్లైన్, ఎక్కడ ఉన్నా 9 to 10 జాయిన్ అయితే మీకు అందులో అక్కడ ఏం జరుగుతుంది తెలుస్తాయి, అక్కడ ఏమేమి కుట్రలు జరుగుతున్నాయి తెలుస్తాయి. దెన్ యూ కెన్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ దట్. అది కాక వీ హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్ వర్క్షాప్స్. మీ అన్ని కాలేజెస్కి వస్తున్నాం, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయో, ఇంకేదో కారణాలు ఉండొచ్చు. ఈరోజు కాకుంటే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ కాకుంటే ఆ తర్వాత మంత్.
బట్ లెట్ అస్ కంటిన్యూ దిస్ లెర్నింగ్ ఎక్సర్సైజ్. మీకు చెప్తున్నప్పుడల్లా మేము కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము లెట్ అస్ కంటిన్యూ దిస్ లెర్నింగ్ ఎక్సర్సైజ్ అండ్ టేక్ యాక్షన్. ఆ యాక్షన్ ఎలా ఉండాలంటే, నరేంద్ర మోడీ నిన్న COP28కి వెళ్ళి ఆయన ఏం చెప్పిండు, COP33 ఇండియాలో కండక్ట్ చేస్తా అన్నాడు. బై 5 ఇయర్స్ కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్. ఇండియా చేస్తున్నది కాప్లో మనం ఫాలో కావాలని మనం చేసేంత ఎగ్జాంపుల్ మనం సెట్ చేయగలగాలి. అండ్ విచ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ ఇండియా. ఐ కెన్ ఆల్సో టెల్ ఇండియా అంటే బేసికల్లీ ట్రెడిషనల్ సొసైటీస్, అది ఆఫ్రికా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ కావచ్చు. ఆల్ ట్రెడిషనల్ సొసైటీస్ హ్యావ్ ది నాలెడ్జ్, స్కిల్స్ అండ్ రిసోర్సెస్ టు బీ ఎకో ఫ్రెండ్లీ. ఈరోజు కూడా ఇప్పుడైనా ఆయన చెప్తాడు, ఇంకా మీరు గంట అడిగితే, వీ హ్యావ్ ది టెక్నాలజీ. అది మీరు ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ ఇంగ్రెయిన్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కాప్లో ఏంటంటే టెక్నాలజీ వాడిస్తాడు, అప్పుడే మనం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అవుతామనే సెంటిమెంట్ చెప్తారు. మన దగ్గర ఉంది నాలెడ్జ్, మన దగ్గర ఉంది స్కిల్, మన దగ్గర టెక్నాలజీ ఉంది, అండ్ దట్స్ అ మోస్ట్ అడ్వాన్స్డ్. సో బట్టల గురించి ఇప్పుడు మిగతా ఏం పక్కన పెడితే, టెక్స్టైల్లో యూరోప్ కానీ యుఎస్ఏ కానీ కాప్లో దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ డిక్లరేషన్స్, మేము టెక్స్టైల్ బర్డెన్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ తగ్గిస్తామని, టెక్స్టైల్ సెక్టర్ నుంచి ఎమిషన్స్ తగ్గిస్తామని. బట్ దే డోంట్ నో హౌ టు డూ దట్. మన దగ్గర ఉంది హ్యాండ్లూమ్, హ్యాండ్ ఓవెన్ క్లోత్స్ మనం వేసుకుంటే మనకి ఇప్పటికీ ఒక 50 లక్షల మంది చేనేత వీవ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కుటుంబాలు ఉన్నాయి. గవర్నమెంట్ 25,000 కోట్లు గ్రీన్ హైడ్రోజన్లో పెట్టే బదులు 5,000 కోట్లు వీళ్ళకి ఇస్తే మనకి బట్టలన్నీ మారిపోతాయి. మీరు వేసుకుంటున్న బట్టలన్నీ పెట్రోలియం నుంచి వచ్చినాయి. ఆల్ మీ అందరూ కాటన్ తప్పితే మనం వేసుకునే పాలియెస్టర్, ఆల్ పాలీ మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ పెట్రోల్, క్రూడ్ పెట్రోలియం. సో మనం బట్టలందరం మనం మార్చుకుంటే మనం కాటన్, సిల్క్, జూట్ ఇట్లాంటి, వూల్, హెంప్ ఇట్లాంటివి వేసుకుంటే అది మన దగ్గర ఉంది, నాలెడ్జ్ ఉంది ఇప్పటికీ. వాళ్ళకి లేదు, వాళ్ళు మర్చిపోయినరు. యుఎస్ఏ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా అని తంటాలు పడుతున్నాం. మన దగ్గర ఉంది, మనమేమో వాడుకుంటలేం. సో ఒక్కొక్క ఏరియాలో ఇండస్ట్రీస్లో డీకార్బనైజేషన్ అంటారు. హౌ టు రిడ్యూస్ డీకార్బనైజేషన్ అంటే వన్ ఇస్ ద మెటీరియల్ చేంజ్. ఆ మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు. సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఏరియాస్ వేర్ వీ క్యాన్ బీ ద లీడర్స్, వీ క్యాన్ షో ద పాత్వే, వీ క్యాన్ లీడ్ ద వరల్డ్. అది గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేయాలంటే మీరు అడగాలి, మీరు అడగాలంటే మీరు మారాలి, మీ నాలెడ్జ్ పెరగాలి, మీరు ఆలోచనలు విస్తృతం చేసుకోవాలి. సో ఇన్నోవేషన్ అనేది ఆ దిశగా చూడండి. ఇన్నోవేషన్ అనగానే ఆడ అమెరికా వాడు ఏదో చేసిండు, మనం అట్లా చేస్తామంటే దట్స్ నాట్ ఇన్నోవేషన్. మీ సర్కంస్టెన్సెస్లో మీరు ఏం చేస్తే, హౌ డు ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ, హౌ డు ఇంప్రూవ్ యువర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అనేది మనం మాట్లాడుకొని మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐ ఫీల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ గ్రూప్స్లో మీరు అవన్నీ రిఫ్లెక్ట్ చేయండి. థింక్ ఆఫ్ వాట్ వీ క్యాన్ డూ ఇండివిజువలీ అండ్ యాజ్ అ గ్రూప్. మీకు మీరే ఆడిట్ చేసుకోండి. ఈచ్ ఆఫ్ యూ క్యాన్ ఆడిట్ యువర్ ఓన్ లైఫ్. మనం ఎక్కడ వీఆర్ ఇంపాక్టింగ్ ఆన్ క్లైమేట్, హౌ మచ్ ఇంపాక్ట్ ఆర్ వీ కాజింగ్ ఆన్ ద ఎన్వైరన్మెంట్, హౌ మచ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ వీఆర్ యూజింగ్, మనం వాటిని తగ్గించుకోగలుగుతామా అనేది ఆలోచన చేసి మార్పు తీసుకురాగలుగుతారు. సో ఐ హోప్ యూ కెన్ డూ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ.